హలో ఫ్రెండ్స్ యూఐడిఐకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ అప్డేట్ వలన చాలామంది ఆధార్ యూజర్స్ అయితే ఒక కొత్త ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అదేంటంటే ఇంతకుముందు మనం మన ఆధార్ కార్డు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలన్నా లేదా జెండర్ చేంజ్ చేసుకోవాలన్నా యూఐడిఐకి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా అయితే మనం చేసుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈ సర్వీస్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నట్లు యూఐడిఐ అయితే ప్రకటించింది సో ఇప్పుడు మనం మన ఆధార్ కార్డులో అయితే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నేమ్ చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అదేవిధంగా జెండర్ చేంజ్ అయితే చేసుకోలేము కేవలం అడ్రస్ చేంజ్ మాత్రమే చేసుకోగలము సో ఈ అప్డేట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి హలో గైస్ వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన బిలైకాన్ని ప్రెస్ చేసుకోండి సో ఇంతకుముందు మనం మన ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవడానికి యూఐడికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మై ఆధార్ పోర్టల్ లాగిన్ అయ్యి ఇక్కడి నుంచి మనం అయితే అప్డేట్ చేసుకునే వాళ్ళము సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉండేది సో దాని బదులు ఇప్పుడు అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ చేర్చడం జరిగింది సో దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు అప్డేట్ ఆధార్ ఆన్లైన్ హెచ్ఓ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి సో ఇంతకుముందు ముందు మనం మన ఆధార్ కార్డు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ మీద క్లిక్ చేసుకునే వాళ్ళము సో దాని తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ చూడవచ్చు నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా జెండర్ యొక్క ఆప్షన్స్ అయితే మనకు అన్క్లిక్కబుల్ అయినాయి అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఈ ఆప్షన్ని అయితే యాక్సెస్ చేయలేము సో ఇక్కడ చూడవచ్చు నేను లాగిన్ అయ్యే ఆధార్ కార్డ్కి నేమ్ చేంజ్ చే చేయడానికి ఇంకా టూ టైమ్స్ అయితే అప్డేట్ అవైలబుల్ ఉంది కానీ అయినా కూడా ఈ ఆప్షన్ అయితే మనకు క్లిక్ అవ్వడం లేదు సో దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఇంకా అవైలబుల్ ఉన్నా కూడా ఇది క్లిక్ అవ్వడం లేదు సో ఈ సర్వీస్ అనేది ఇప్పుడు యుఐడిఏ వాళ్ళు ఇక్కడి నుంచి తొలగించడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే కేవలం అడ్రస్ మాత్రమే ఈ పోర్టల్ ద్వారా చేసుకోగలము సో ఇక్కడ చూడవచ్చు అడ్రస్ ఆప్షన్ మాత్రమే మనకు కనిపిస్తుంది సో చాలామంది ఈ సర్వీస్ని యూస్ చేసి వాళ్ళక ఫేక్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి వాళ్ళ ఆధార్ కార్డులు అయితే అప్డేట్ చేసుకున్నారు అలాంటి ఫేక్ అప్డేట్స్ ఆపడానికే ఈ సర్వీస్ అయితే ఇక్కడ నుంచి యూడిఏ వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం మన ఆధార్ కార్డు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే మై ఆధార్ యొక్క డాష్ బోర్డ్లోకి వస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది బుక్ అండ్ అపాయింట్మెంట్ అని దాని మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ నుంచి కొత్త ఆధార్ కార్డ్ని అప్డేట్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు నేమ్ అప్డేట్ చేసుకోవచ్చు అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా మొబైల్ నంబర్ నంబర్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అదే అదేవిధంగా బయోమెట్రిక్ ఫోటో ప్లస్ ఫింగర్ ప్రింట్స్ని కూడా మనం ఇక్కడి నుంచి అప్డేట్ చేసుకోవచ్చు సో దీనికోసం మనం ముందుగా ఇక్కడ సెలెక్ట్ సిటీ లేదా లొకేషన్ యొక్క ఆప్షన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోగానే సో దీనిలో మనకు సంబంధించిన సిటీ యొక్క పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సిటీ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టూ బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసుకునే నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే సో ఈ అప్డేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత కింద క్యాప్చా ఫిల్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకునే మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ అది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి సో నెక్స్ట్ మన ఓటీపీ అయితే వెరిఫై అయిపోతుంది దాని తర్వాత మనం ఏ ఆధార్ కార్డులో అప్డేట్ చేయాలనుకుంటున్నాం ఆధార్ కార్డ్కి సంబంధించిన నంబర్ ఇక్కడ అడుగుతుంది సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత వెంటర్ చేసిన ఆధార్ కార్డ్ నెంబర్పై పేరు ఏ విధంగా అయితే సేమ్ అదే విధంగా ఆ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ టైప్లో మీరు దేని ద్వారా మీ అప్లికేషన్ వెరిఫై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ చూస్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి డాక్యుమెంట్ హెచ్ఓఎఫ్ అని సో మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఉండే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత సిటీని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఆధార్ సేవా కేంద్రాన్ని ఇంకొకసారి సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత సిటీని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఆధార్ సేవా కేంద్ర అంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ చూడవచ్చు మీరు నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా లేదా జెండర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా లేదా మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా లేదా ఈమెయిల్ ఐడి అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో మీరు దేనికి సంబంధించి అప్డేట్ చేయించాలనుకుంటున్నారో దాన్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఒకవేళ నేమ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే నేమ్ని టిక్ చేసుకోవాలి దాని తర్వాత మీరు ఏ నేమ్ని అయితే అప్డేట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోవాలి నేమ్ చేంజ్ చేయడానికి మీ దగ్గర డాక్యుమెంట్ ఏదైతే ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒక పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఒకవేళ మీరు మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు దాని తర్వాత దీనితో పాటు మీరు మీ బయోమెట్రిక్ని కూడా అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ బయోమెట్రిక్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఒకవేళ మీరు ఈ అప్డేట్స్లో ఈ అప్డేట్స్తో పాటు బయోమెట్రిక్ కూడా అప్డేట్ చేయాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది కానీ బయోమెట్రిక్ తప్ప ఇంకా వేరే అప్డేట్స్ ఏదైనా చేయించాలనుకుంటే మీరు కేవలం ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి సో దాని మీద సెలెక్ట్ అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం ఇక్కడ ఆప్షన్ కనిపిస్తాయి సో ఇక్కడ మనకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న డేట్స్ అన్ని మనకు అవైలబుల్ ఉన్నట్లు సో దీనికి ఏ డేట్ సెట్ అవుతుందో ఆ డేట్ని అయితే సెట్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన టైం కూడా దానివల్ల మీకు కనిపిస్తుంది సో దాని తర్వాత మీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత మీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి సో దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు పాపప్ మెసేజ్ కనిపిస్తుంది సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ ఇది కనిపిస్తాయి ఒకవేళ మీరు పేయూ ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటే సో ఇక్కడ పేయూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఇక్కడ అన్ని సర్వీస్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి సో దీనిలో మీరు దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ఆప్షన్ చూస్ చేసుకుని మీ పేమెంట్ మీద క్లిక్ చేసుకోగానే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మీ పేమెంట్ స్లిప్ కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది దానితో పాటు మీ అపాయింట్మెంట్ స్లిప్ కూడా మీకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది సో ఈ రెండు కూడా మీరు ఏ డేట్నైతే మీ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్కి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ అప్డేట్ అయితే చేయించుకోవచ్చు సో మీరు ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ చేసుకున్నట్లయితే మీరు క్యూలో అయితే నిలబడాల్సిన అవసరం ఉండదు సో చాలా ఈజీగా అయితే మీరు డైరెక్ట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఆధార్ కార్డ్లో నేమ్ చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఎడర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ పద్ధతి ద్వారానే వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ మనకు ఈఐడిఏ వాళ్ళు ఆ సర్వీస్ని ఆధార్ సర్వీస్ పోర్టల్లో తెస్తారో లేదో కూడా తెలియదు సో అందువల్ల అప్పటిదాకా మనం ఈ సర్వీస్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్ అయితే ఈవీడి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ